हेलो फ्रेंड्स, नेनु मी श्रावणी। वेलकम बैक टू मॉडर्न गृहिणी। वीडियो चूड्डान कंटे मुंदुगा मन चैनल फर्स्ट टाइम चूसे वाल्लू मन चैनल ने सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कने उन्ना बेल आइकान ने एक्टिवेट चेसुकोंडी, अप्पुडे मन चैनल की संबंधिंचिन नोटिफिकेशन्स अंदरिकंटे मुंदुगा मीकु वस्तायी। ओके फ्रेंड्स, ई रोज मनं इंस्टेंट दोसा मिक्स एला प्रिपेर चेसुकोवालो चूसुकुंदामंडी। मीकु ई दोसा मिक्स अनेदी 1 ఇయర్ అనే పాడవకుండా ఉంటుందండి। ఒక్కసారి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం 1 ఇయర్ అయినా ఈ దోస మిక్స్ ని వాడుకోవచ్చు। ఇది ఇప్పటికిప్పుడు నేను ట్రై చేసి చెప్పింది కాదండి, ఇది మా అమ్మమ్మ అక్కడి నుంచి మా అమ్మ తర్వాత ఇప్పుడు నేను మీకు ట్రై చేసి చూపిస్తున్నాను। కాబట్టి మీరు ఏ డౌట్ లేకుండా ఈ దోస మిక్స్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ప్రొసీజర్ చూసేద్దాం। ముందుగా స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని 3 కప్స్ రైస్ తీసుకుంటున్నానండి। ఈ రైస్ అనేది ఇక్కడ మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు, నేను ఇంట్లో వాడుకునే బియ్యమే తీసుకున్నాను। లో ఫ్లేమ్ పైన వీటిని బాగా వేయించుకోవాలి, ఇందులో ఉన్న మాయిశ్చర్ అనేది పూర్తిగా పోవాలండి, అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది। చూసారు కదా, మనకి లైట్ బ్రౌన్ కలర్ లో ఉన్న బియ్యము వైట్ కలర్ లోకి టర్న్ అయ్యాయండి। సో అప్పటి వరకు మనము వీటిని వేయించుకుంటే సరిపోతుంది। చూసారు కదా, ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం వేరొక ప్లేట్ లోకి తీసుకొని చల్లారు పెట్టుకుందాం। ఇప్పుడు అదే pan లో 1 కప్ మినపగుండ్లు తీసుకున్నానండి। ఇక్కడ నేను 3 కప్స్ బియ్యానికి 1 కప్ మినపగుండ్లు తీసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ కందిపప్పు తీసుకుంటున్నానండి। ఇక్కడ మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ సగ్గు బియ్యం కూడా యాడ్ చేసుకోండి। వీటిని కూడా మనము మాయిశ్చర్ అనేది పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, అదే రోస్ట్ చేసుకోవాలి। లో ఫ్లేమ్ లోనే రోస్ట్ చేసుకోండి। చూసారు కదా, ఇలా బాగా వేగిన తర్వాత మనం వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకొని చల్లారబెట్టుకుందామండి। ఇవి బాగా చల్లారిన తర్వాత మనము పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి। మీరు ఇక్కడ ఎక్కువ మొత్తంలో ప్రిపేర్ చేసుకుంటే పిండి గిర్ని దగ్గర పౌడర్ ప్రిపేర్ చేయించుకోండి। ఇక్కడ మనకి ఈ పిండి అనేది మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మనము ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి। నేను కొద్ది మొత్తంలో చేస్తున్నాను కాబట్టి ఇంట్లోనే మిక్సీ జార్ లో ప్రిపేర్ చేస్తున్నాను। చూసారు కదండి, ఇక్కడ పౌడర్ అనేది మనకి మరీ సూపర్ ఫైన్ గా కాకుండా కాస్త బరకగా తీసుకోవాలి। ఇప్పుడు ఈ పౌడర్ ని మనము ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారబెట్టుకొని ఒక డబ్బాలో వేసుకుంటే మనకి 1 ఇయర్ పాటు స్టోర్ ఉంటుందండి। మీరు ఇప్పుడు పిండి గిర్ని దగ్గర తెచ్చుకున్నా సరే కాస్త చల్లారని ఇచ్చిన తర్వాత స్టోర్ చేసుకోండి, మనకి అప్పుడు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది। ఇప్పుడు మనం వీటితో దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాం। ఇప్పుడు మీకు కావాల్సినంత పిండిని తీసుకోండి। ఇందులో నేను ఒక అంటే మన టేస్ట్ కు తగినంత salt యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి। మీరు అప్పటికప్పుడు ఇంకా దోశలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే బేకింగ్ సోడా వేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసి ఇన్స్టెంట్ గా దోశ వేసుకోవచ్చు। కాకపోతే ఇక్కడ నేను నైట్ నాన్ పెట్టుకొని మార్నింగ్ దోశ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, కాబట్టి నేను బేకింగ్ సోడా వేయట్లేదు। మనం salt ఇప్పుడే వేసుకుంటే మనకి పిండి అనేది కాస్త ఫర్మెంట్ అవుతుంది, కాబట్టి నేను ముందే salt యాడ్ చేశాను అన్నమాట। ఇలా బాగా ఉండలు లేకుండా దోశ బ్యాటర్ లాగా కలిపి పక్కన పెట్టేసుకుందామండి। నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేస్తున్నానండి। చూసారు కదా, కాస్త ఫర్మెంట్ అయ్యింది, మనకి ఎయిర్ బబుల్స్ అనేవి కనిపిస్తున్నాయి, పిండి కూడా కాస్త చిక్కబడింది, చూసారా। ఇప్పుడు మనము ఇందులో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి, మరి ఇంత చిక్కగా కాకుండా పిండి అనేది కాస్త పలుచగా అయ్యేలా నేను ఇక్కడ వాటర్ వేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను। చూసారు కదండి, పిండి ఇలా కొద్దిగా వాటర్ వేసి దోశ బ్యాటర్ లాగా కలుపుకోండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి। ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటర్ ని వేసుకొని మనం దోశ ప్రిపేర్ చేసుకుందాము। మీకు దోశలు ఇక్కడ అంటే ఇప్పుడు నేను కొద్దిగా ఆయిల్ వేసానండి, మీరు కూడా ఆయిల్ వేసుకోండి। ఇప్పుడు దీని చక్కగా రోస్ట్ చేసుకుందామండి దోశని। చూసారు కదా, ఇలా మంచి కలర్ వచ్చే వరకు దోశ ప్రిపేర్ చేసుకొని తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాము। ఇక్కడ దోశనే కాదండి, మనకి దీంతో గుంట పొంగనాలు
కూడా బాగా వస్తాయండి. నేను అది కూడా చేశాను, ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇక్కడ నేను అల్లం చట్నీ వేసి ఒక దోశ ప్రిపేర్ చేశాను, అలాగే గుంట పొంగనాలు ప్రిపేర్ చేశాను. అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఏ డౌట్ లేకుండా మీరు ఈ దోశ మిక్స్ని ఇంట్లో రెడీ చేసి పెట్టుకొని 1 ఇయర్ పాటు ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా బ్యాచిలర్స్ కానీ ఎవరికైనా సరే, బ్యాచిలర్స్ కూడా ఇంటి దగ్గర ఇలా ప్రిపేర్ చేయించుకుని వెళ్తే రూమ్లో వాళ్ళు అప్పటికప్పుడు దోశ ఇలా ఏది కావాలంటే అది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, గుంట పొంగనాలు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నాకైతే మనము రెగ్యులర్గా చేసుకునే దోశపిండితో చేసుకున్న దానికంటే కూడా గుంట పొంగనాలు ఇలా బాగా టేస్టీగా అనిపించాయండి, పర్ఫెక్ట్గా అనిపించాయి. మీకు ఏ డౌట్ లేదు అంటే మీరు రెగ్యులర్గా చేసే పిండితో చేసుకుంటే ఎలా ఉంటాయో దోశ కానీ గుంట పొంగనాలు కూడా ఈ పిండితో కూడా అలానే ఉన్నాయండి. అంతే సూపర్ సాఫ్ట్గా కూడా ఉన్నాయి గుంట పొంగనాలు అనేవి. సో ఇక్కడ నేను కొన్నే వేస్ట్ చూపిస్తున్నాను మీకోసం, అసలు ఎలా వస్తుంది మళ్ళీ మీకు డౌట్ ఉంటుంది కదా గుంట పొంగనాలు వస్తాయా రావని, కాబట్టి నేను అలా వేసాను. ఇక్కడ ఆయిల్ వేయకుండా ఈ దోశ నేను ఆయిల్ కూడా వేయకుండా వేసాను. చూసారు కదా, ఆయిల్ వేయకుండా కూడా మనకు పర్ఫెక్ట్గా వచ్చింది దోశ అనేది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ వీడియో అనేది ఉమెన్స్కి కాదు ఇంకా బ్యాచిలర్స్కి వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.